Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పుడున్న నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలు, రాజకీయాలు, అభివృద్ధి అన్నీ చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏ విధంగా ఒక నాయకుడిగా ప్రజలిచ్చిన అధికారాన్ని వినియోగించాలి, 10 మందికి ఎలా ఉపయోగపడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ 24 గంటలు మేనిఫెస్టోని ఏ విధంగా అమలు చేయాలి, ప్రతి కుటుంబానికి ఎలా న్యాయం చేయాలని ముందుకెళ్తా ఉన్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడు గారు ఏం చేస్తున్నారని చెప్పి చూస్తే, చేసే అభివృద్ధిని ఎలా చెడగొట్టాలి, ప్రజల దృష్టి ఎలా మరల్చాలి, ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయాలి, బయట ప్రాంతానికి ఈ రాష్ట్రంలో ఎలా ఏదో జరిగిపోతుందనే ఒక భ్రమలు కల్పించాలనే పని మీద చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. కొంచెం కూడా ఒక సీనియర్ నాయకుడికి ఉండాల్సిన ఒక లక్షణం కూడా లేకుండా, బాధ్యత లేకుండా ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో పూర్తిగా నిమగ్నమై, అసలు ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ పెద్దలు కానీ పనిచేస్తున్నారంటే ఒక విధ్వంస రచన చేస్తున్నట్టుగా ఉంది. ఈ రాష్ట్రంలో ఎంత దారుణంగా వంచిస్తూ ఉన్నారంటే ప్రజల్ని, లేనిపోని కబుర్లన్నీ చెప్పి, కళ్ళబోలి మాటలు చెప్పి, ఇక్కడ ఏదో జరిగిపోతుందనే భ్రమని రాష్ట్ర మొత్తానికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా ఆయన బెంజి సర్కిల్లో దీక్ష చేసినట్టున్నారు, దీక్షలు చేస్తాడు, వెళ్ళి ఎవరింటికి వెళ్ళి కన్నీళ్లు దురుస్తారు. భగవంతుడు సిగ్గుపెట్టలేదు ఆయనకి. ఇంత సీనియర్ నాయకుడు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేవాడికి కనీసం ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో కూడా తెలియట్లే. చంద్రబాబుకి క్యాపిటల్ అంటే పెట్టుబడి, జగన్మోహన్ రెడ్డి గారికి క్యాపిటల్ అంటే రాజధాని, పరిపాలన కేంద్రం. చంద్రబాబు నాయుడు గారి పెట్టుబడులు, ఆయన అనుయాయుల పెట్టుబడులు, ఆయన మద్దతుదారుల పెట్టుబడులు, ఆయన కావలసిన వాళ్ళ పెట్టుబడులు అన్నీ కూడా అమరావతిలో పెట్టడం వల్ల అసలు ఆయన జీవితంలో ఎప్పుడూ పడినంత మదనం, వేదన, బాధ, కష్టం, కన్నీళ్లు అన్నీ కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి ఆయనలో. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అంత బాధపడలేదు ఆయన. రాష్ట్ర విభజన సమయంలో కూడా బహుశా ఆయన ఇంత వేదన గురైనట్టు చూడలేదు నేను. కేవలం వారి పెట్టుబడులు ఉన్నాయి, వారి క్యాపిటల్ అక్కడ ఇరుక్కుపోయింది అన్నట్టుగా, అమరావతికి ఎక్కడ నష్టం జరుగుద్దు అన్నట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు. 29 గ్రామాల్లో ఒక ఉద్యమాన్ని పుట్టించే కార్యక్రమం చేస్తూ, దాన్ని దేశానికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు విప్పితే అభూత కల్పనలు. అలా చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, చేతి నిండా నాకు పని దొరికింది, ఈ రాజధాని అంశాన్ని పట్టుకుని మళ్ళీ ఏదో విధంగా పార్టీని బతికించుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీకి మొన్న ఎన్నికల్లో, 6 నెలల క్రితం ఎన్నికల్లో ప్రజలు ఎంత గట్టిగా గుణపాఠం చెప్పినా, ఎలా బుద్ధి చెప్పినా సిగ్గు కూడా లేకుండా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి, ఇంతకుముందు ఏదైతే తప్పు చేశాడో ఆయన అదే తప్పు మళ్ళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, అసలు అమరావతి మీద మీకు ప్రేమ ఉండడం సహజం, మీ పెట్టుబడులు ఉన్నాయి, మీకు కావలసిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, మేము మీ ప్రేమను అర్థం చేసుకుంటాం, కానీ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మీద మీ ద్వేషం ఏంటి అని అడుగుతున్నాను నేను. అమరావతి మీద మీకు ప్రేమ ఎందుకో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు, మీకు ఒక ప్రేమ ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది, అక్కడున్న ప్రజల మీద చాలా కన్సర్న్ ఉంది మీకు. స్వయంగా మీ కుటుంబంతో సహా వచ్చి వారికి మద్దతు తెలిపారు. మేము కాదనట్లేదు, మీ ప్రేమని ఇంతకుముందే మేము అర్థం చేసుకున్నాం. అమరావతి మీద అక్కడ పెట్టినప్పుడే మీరు ఎందుకు పెట్టారో, మీకేంటో ప్రేమ మాకు అర్థమైంది. కానీ రాష్ట్రంలో ఇతర ప్రాంతాల మీద, వెనకబడిన ప్రాంతాల మీద ఎందుకు ద్వేషం
ప్రదర్శిస్తున్నారని అడుగుతున్నాం. ఇది తప్పు కాదా? చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. విశాఖపట్నం ఉత్తరాంధ్రకి హెడ్ క్వార్టర్ లాంటిది, అటు కర్నూలు మొత్తం రాయలసీమలో ఒక ప్రధానమైన కేంద్రం. ఈ రెండు ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ఒక చర్చకి దారితీసినప్పుడు, దాని మీద ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నప్పుడు, దానికి ఒక మంచి సలహా, ఒక మంచి సూచన ఇవ్వడం మానేసి తెల్లారి లేచింది మొదలుకొని శోకాలు పెడబొబ్బలు పెట్టుకుంటూ అసలు ఏం చేస్తున్నామనేది మీకు ఒక స్పృహ ఉందా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ అని అడుగుతున్నాను నేను. ఎందుకు మీరు ద్వేషం ప్రదర్శిస్తారు? ఏ విశాఖపట్నంలో అభివృద్ధి జరగద్దా? శ్రీకాకుళంలో అభివృద్ధి జరగకూడదా? అనంతపురంలో అభివృద్ధి జరగకూడదా? కర్నూలులో అభివృద్ధి జరగకూడదా? మీరు చెప్పిన ప్రాంతం, మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేయాలా? మీరు వేసిన అంచనాల ప్రకారం 109,000 కోట్ల రూపాయలను తీసుకొచ్చి ఆ 29 గ్రామాల పరిధిలో ఉన్న ప్రాంతంలోనే పోయాలా? ఏ మా తూర్పుగోదావరి జిల్లాకో, ఈ పశ్చిమగోదావరి జిల్లాకో, పక్కనున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకో, అటు ప్రకాశం, అటు నెల్లూరుకో ఏం ఎక్కడా అభివృద్ధి చేయాలని అవసరం లేదని మీరు అనుకుంటున్నారా? తాగునీటి అవసరాలు లేవనుకుంటున్నారా? సాగునీటి అవసరాలు లేవనుకుంటున్నారా? విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని మార్పులు చేయాల్సిన బాధ్యత లేదని అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా చేయాలనుకుంటే కూడా 100,000 కోట్ల రూపాయలు అప్పు ఇప్పుడు పడుతుందా? తమరే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి దుకాణం సర్దేశారు, 250,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలను విస్మరిస్తారని ఒక ప్రశ్న లేవనెత్తి దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత లేదా? ఆ బాధ్యతని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పుడు ఈ విధంగా బురద జల్లడం మీకు భావ్యమా? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా దిగజారిపోతున్నారని ప్రశ్నిస్తున్నాను నేను. నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, మీరు చెప్పండి. విశాఖపట్నం వెళ్ళి నడిబొడ్డు మీద నిలబడి ఇక్కడ ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ని తీసుకొస్తే నేను వ్యతిరేకిస్తానని దమ్ముంటే చెప్పవయ్యా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం మేము. కర్నూలు నడిబొడ్డు మీద నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి నేను వ్యతిరేకం, ఇక్కడ హైకోర్టు లేకపోతే ఇక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ పెట్టాల్సి వస్తే దాన్ని నేను వ్యతిరేకిస్తానని అక్కడ చెప్పే దమ్ముందా చంద్రబాబు నాయుడు గారు మీకని అడుగుతున్నాను నేను. అమరావతి మీద మీకెందుకు ప్రేమ అనేది ప్రజలందరికీ మీరేమి ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఆలు లేదు, చూలు లేదు, ఇలాగ ఒక చర్చ ప్రారంభమైన మీరు రోడ్లెక్కి జనాలందరినీ రోడ్లెక్కించి ఎలా ప్రచారం చేస్తున్నారో, మీ ప్రసార మాధ్యమాల్లో ఏ విధంగా చూపిస్తా ఉన్నారో ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉంటుందంట, చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, గిచ్చగిచ్చలాడిపోతున్నాడు. ఇలాగా అమరావతిలో రాజధాని ఉంటుంది కానీ లెజిస్లేటివ్ రాజధాని వరకు ఉంటుంది, మిగతా ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయడానికి పరిపాలన వికేంద్రీకరణ చేస్తాము అని ఒక ప్రతిపాదన వచ్చిన వెంటనే నాకు మాయల పకీరు కథ గుర్తొస్తుంది. ఆయన ప్రాణం చిలకలో ఉంటే అది ఎవరో పట్టుకున్నాడికి ఇక్కడికి వణికిపోయేవాడంట. అలాగా అమరావతిని ఇలా టచ్ చేస్తే కంగారు పడిపోతున్నాడు. రోడ్ ఎక్కి ధర్నాలు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారికి సందర్భంగా ఒక విషయం చెప్పబోతా ఉన్నాను. భాషని అదుపులో పెట్టుకోండి. మీ సీనియారిటీకి మీరు వాడే భాష తగదని చెప్తున్నా. మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీకి మీరు వాడే భాష ఏమాత్రం తగదు చంద్రబాబు నాయుడు గారు అని ఒక సలహా ఇస్తున్నాను. మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఉన్మాది అంటాడు. ఉన్మాది ఉన్మాది అని మాటి మాటి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికార ఉన్మాది ఎవరు అని అంటే ఈ దేశం మొత్తం మీద ఎవరి వైపు వేలెత్తి చూపిస్తుందో మీకు తెలుసా అని అడుగుతున్నాను. అధికార ఉన్మాదంతో కాదా ఎన్టీ రామారావుని మీరు కోల్దోసిందని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కాదా ఆ కుటుంబం మొత్తాన్ని మీరు రోడ్డు పాలు చేసిందని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కదా ఇవాళ ఓటు నోటు కేసు తెచ్చుకుని, నెత్తి మీదగా తెచ్చుకుని ఇవాళ రాత్రి రాత్రి పెట్టి బేడ సర్దుకుని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేసింది చంద్రబాబు గారు అని అడుగుతున్నా. అధికార ఉన్మాదంతో కాదా మీరు ఈ రాష్ట్రం విభజనకి ప్రధాన కారణమైంది అని అడుగుతున్నా. ఈ రాష్ట్ర విభజన సమయంలో అందరికన్నా ముందు 2008లోనే
మీ పార్టీ పొలిట్ బ్యూరోలో మీరు తీర్మానం చేసి ఆ రోజు రెండు ప్రాంతాలకి నాకు రెండు కళ్ళు రెండు నాలుగులు అన్నట్టుగా మీరు మాట్లాడి ఆ రోజు మీరు చూపించింది ఉన్మాదం కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు మాటలు, తప్పుడు భాష. ఎవరో మీ పార్టీలో ఒక చిన్న స్థాయి కార్యకర్త, చిన్న స్థాయి నాయకులో మాట్లాడినట్టుగా మీరు కూడా మాట్లాడితే మీకేం విలువ ఉంటుంది చంద్రబాబు అని అడుగుతున్నా. మీకు కనీసం ఒక్కసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మాట్లాడిన మాటలన్నీ మీరు ఒకసారి పునః పరిశీలించుకోండి, సమీక్షించుకోండి. మీకే అర్థమవుతుంది ఎక్కడ మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో. బీసీజీ నివేదికని బయట పెడితే, ఆ నివేదికలో అంశాలు చెబితే విజయకుమార్ అనే ఒక దళిత ఐఏఎస్ అధికారిని పట్టుకుని ఏం మాట్లాడారు మీరు? మీ అహంభావం కాదా అని అడుగుతున్నా. అంత అహంభావమా? ఒక ఐఏఎస్ అధికారి అధికారిక నివేదికని, బీసీజీ నివేదికని ఇచ్చి ప్రభుత్వం ఇస్తే దాంట్లో ఉన్న అంశాలను చెబితే అధికారిని ఎంత చులకనగా మాట్లాడారు. ఇది మీ సీనియారిటీకి తగుతుందా చంద్రబాబు నాయుడు? ఒకసారి వెళ్ళి పడుకుని రాత్రిపూట ఆలోచించుకోండి. దాన్ని ఏమంటారు, ఉన్మాదం అనరా. మీరు వాడిన భాషని, ఒక దళిత ఐఏఎస్ అధికారిని పట్టుకుని మీరు మాట్లాడిన భాషని ఉన్మాదం అనరా అని అడుగుతున్నా. ఎందుకు ఈ విధంగా దిగజారిపోతున్నారు, దిగజారుడు భాష మాట్లాడుతున్నారు? మీకేమి ఒక్కసారి వెనక్కి తీసి చూసుకోవాలన్న ఆలోచన రావట్లేదా? బాధ, ఆవేదన. వేల ఎకరాలు, లక్షల కోట్లు కళ్ళ ముందు కనిపిస్తుంది అనుకుంటే ఏదో సినిమాలో గ్రాఫిక్స్ ఇలా కూలిపోయినట్టుగా, కూలిపోతున్నట్టుగా మీ బాధ భావన. అక్కడ అమరావతి తీయట్లేదయ్యా స్వామి, అమరావతి క్యాపిటల్గా ఉంటుంది కానీ అది లెజిస్లేటివ్ క్యాపిటల్గా పరిమితి విధిస్తారు, దాని పరిమితిని కుదిస్తారు. మిగతా చోట్ల మిగతా ఎక్స్పాండ్ చేస్తామేమో అని ఒక ఆలోచన చేస్తేనే మీరు వణికిపోతున్నారు. అలా అమరావతిలో రాజధాని ఎత్తేస్తున్నారని ఎవరు చెప్పాడు? అమరావతిలో రాజధాని తీసేస్తున్నారని ఎవరైనా చెప్పారా? ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు? ఎందుకు మీరు ఉలికి పడుతున్నారు? మీ ఉలికిపాటు ఇవాళ రాష్ట్రం మొత్తానికి మిమ్మల్ని నవ్వులపాలు చేస్తున్నారు. అదిగో అదిగో చంద్రబాబు నాయుడు ఆయన సొంత మనుషులు కలిపి అక్కడ లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టుకుని దాన్ని సంపాదించుకుందాం అనుకున్నారు. తీరా జగన్ గారు ఏదో మారిస్తే కుప్ప కూలిపోతామని భయంతో వణికిపోతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. రండి గ్రామాలకు వచ్చి చూడండి, తెలుస్తుంది. నిజమే, కళ్ళ ముందు సృష్టించుకున్న సంపద కరిగిపోతుందేమో అని, పండగలు లేవు, పబ్బాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నాం. మరి పోలవరం గిరిజనుల భూముల్ని తమరు లాక్కున్నప్పుడు, పట్టిసీమలో రైతుల భూముల్ని రాత్రి లాక్కున్నప్పుడు, నిన్నటి వరకు పురుషోత్తపట్నంలో ఎత్తిపోతల పథకం తీసుకున్న భూములకి పరిహారం ఇవ్వనప్పుడు మీకేమనిపించలేదా? బయటకు వచ్చి వారి పక్షాన నిలబడాలని మీకు కానీ మీ అనుయాలకు కానీ ఎవరికీ ఆలోచన రాలేదా? అసలు అమరావతి గురించి ప్రధానమంత్రి మోడీ గారు ఏం మాట్లాడారు మీకు తెలుసా? ఈ రాష్ట్రం సన్ రైజ్ స్టేట్ అంటే ఎస్ఓఎన్ సన్, చంద్రబాబు సన్ రైజ్ అవుతున్న స్టేటే తప్ప సన్ రైజ్ కాదని చెప్పాడు అమరావతి గురించి ఆయన. కావాలని నా దగ్గర వీడియో ఉంది, చూపిస్తాను. తమరికి ఇచ్చిన సర్టిఫికెట్లు, పెద్ద పెద్ద వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లు ఏమి సామాన్యమైన సర్టిఫికెట్లు కాదు, అసామాన్యమైన సర్టిఫికెట్లు ఉన్నాయి తమరికి. మీ భోగవతం ఎవరికి తెలియదు అనుకోవద్దు. సెక్రటేరియట్, సీఎం కార్యాలయం, కొద్దిగా పరిపాలనా కేంద్రం అంతా కూడా విశాఖపట్నంలో ఉండే బాగుంటుందేమో అని ఒక ఆలోచన చేస్తేనే ఇంత బాధపడిపోతున్నారు. ఎందుకంటే హైటెక్ సిటీ హైదరాబాద్లో నేనే కట్టానని చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, హైటెక్ సిటీ కట్టడం కోసం చుట్టూ ముందే భూములు సమకూర్చుకుని తమ బంధువులతోని తమకు కావాల్సిన వారితో భూములు కొనిపించుకుని ఒక మోడస్ ఆపరేండి చేసి పెద్ద ఎత్తున సంపద సృష్టించుకుని అదే ప్రయత్నం అమరావతిలో చేస్తే చేసి సక్సెస్ అయ్యామని కళ్ళకంటున్న సమయంలో ప్రజలిచ్చిన తీర్పుకి బొక్క బోర్లా పడినట్టుగా అయ్యి మళ్ళీ ఇప్పుడు తిరిగి వెనక్కి చూసుకుంటేమో దెబ్బతగులుతుందేమో అని భయపడిపోయి కంగారు కంగారు పడిపోతూ ఉన్నాడు. అంత కంగారు వద్దు చంద్రబాబు. రైతులకి అన్యాయం చేసే మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ఏ ఒక్క రైతు ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదనేదే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎజెండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. అలాంటప్పుడు రైతుల్ని గాలికి వదిలేస్తారని ఎలా అనుకుంటున్నారు? చిత్రం ఏంటంటే, ఈ దేశంలో నాకు తెలిసి, మనందరికీ తెలిసి భూములు లాక్కుంటుంది ప్రభుత్వం అని ఉద్యమాలు జరిగినాయి. ఏదో ఒక అవసరం కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుంది, మాకు అన్యాయం జరుగుతుందని ఉద్యమాలు జరిగినాయి. కానీ ఫస్ట్ టైం రివర్స్లో
భూములు ఇచ్చేస్తారేమో మాకు ఇవ్వద్దు ఇవ్వద్దని ఉద్యమాలు జరుగుతున్నాయి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. భూమి వెనక్కిస్తారేమో, ఇవ్వడానికి వీల్లేదు, భూమి మీ దగ్గరే పెట్టుకోవాలని ఉద్యమాలు చేస్తారు. రాజధాని ఇక్కడే ఉంచాలని ఉద్యమాలు చేస్తున్నారు. పాప ఆ నిజంగా రైతులు, అక్కడ నిజమైన రైతు, ఒక ఎకరం అరెకరం కోల్పోయిన రైతు బాధను అర్థం చేసుకుంటాం. ఈ ప్రభుత్వం ఆ రైతులకి సంపూర్ణమైన న్యాయం చేస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఈ తాపత్రయం, ఏంటి ఈ బాధ, ఏంటి ఈ కష్టం, ఏంటి అని అడుగుతున్నాను. నేను మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి దేనికైనా. శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ నివేదిక, ఆ తర్వాత మీరు వేసుకున్న నారాయణ కమిటీ నివేదిక, ఇప్పుడు జిఎన్ రావు గారి కమిటీ నివేదిక, ఆ తర్వాత బీసీజీ నివేదిక, ఇప్పుడు హైపవర్ కమిటీ వేశారు. ఈయన ఏం మాట్లాడుతూ ఉంటాడంటే జిఎన్ రావు గారి గురించి చాలా చులకనగా మాట్లాడాడు. మధ్యన జిఎన్ రావు గారు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గుంటూరు జిల్లాకి 4 సంవత్సరాల పాటు కలెక్టర్గా పనిచేసిన ఆయన, రిటైర్ అయిన తర్వాత కూడా చాలా పెద్ద పెద్ద కంపెనీలకి సలహాదారుడిగా ఉన్న వ్యక్తి, వివిధ దశల్లో వివిధ హోదాల్లో మన కాకినాడలో కూడా ఇక్కడ ఎరువుల కర్మాగారాలు అయ్యి వచ్చినప్పుడు ఆయన పనిచేసిన తీరు గురించి ఇప్పటికీ అందరూ చెప్తారు. ఆయన పట్టుకుని ఎంత చులకనగా, జిఎన్ రావు ఎవడు, అతని కమిటీ ఏంటి? అవును మరి ఐఏఎస్లు లేకపోతే విజయ్ కుమార్ గారు లాంటి దళిత ఐఏఎస్లు మీకు కనబడరు, నారాయణలు, నువ్వు వేసిన నారాయణ కమిటీలు ఎవరున్నారు స్వామి? మీ నారాయణ, గల్లా జయదేవ్, బేదా మస్తాన్ రావు, మొత్తం అందరినీ మనం కావాల్సిన పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన నివేదిక నీకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక అన్నా గొప్ప, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అన్నా గొప్ప. ఇప్పుడు లేటెస్ట్గా ఆయన ఏం చెప్తా ఉన్నాడు చూడండి. బీసీజీ ఏంటి, ఇది చెత్త, ఏం చెప్తాడు, చెత్త పుట్టలో ఇలా ఏదో చెప్పాడు ఆయన. ఇదంతా కమిటీ రిపోర్టులని భోగి మంటల్లో పడేయాలి. 7 నెలల ముందే ఈ రాష్ట్రంలో ప్రజలు భోగి మంటలు వేసుకున్నారు. ఆ మంటల్లో ఎవరిని పడేశారో మీకు తెలుసు, ఏ పార్టీని ఆ మంటల్లో తోసారో మీకు తెలుసు, ఎవరెవరు ఆ మంటల నుంచి బయటికి చిక్కుపోయి ఆహాకారాలు ఇంకా వినిపిస్తున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు బీసీజీ నివేదికని భోగి మంటలు వేయాలి, నీకు నచ్చకపోతే భోగి మంటలు వేస్తావు. ఇదే బీసీజీ తమ డిమానిటైజేషన్ కమిటీకి, కేంద్ర స్థాయిలో కమిటీకి అధ్యక్షత వహిస్తున్నప్పుడు బీసీజీ దానికి కన్సల్టెంట్, అప్పుడు మీకు తీయగా ఉంది, మంచిగా కనిపించింది, ఇప్పుడు చేతిగా అనిపిస్తుంది వాస్తవం. మేమేం చెప్తా ఉన్నామంటే ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి అట్లీస్ట్. ఎందుకంటే ఇంత సీనియారిటీ వచ్చింది, 40 ఏళ్ళు రాజకీయంలోని జీవితం మొత్తం గడిపిన వాడివి. జిఎన్ రావుని తిట్టావు, విజయ్ కుమార్ గారిని తిట్టావు, నేను ఇప్పుడు ఇంకో విషయం కూడా మీకు చూపించబోతా ఉన్నాను, ఇది ఒకసారి చూడండి. ఆయన ఏం చెప్తానంటే సడన్గా శివరామకృష్ణన్ కమిటీ అక్కడే పెట్టమందంట. ఎక్కడ? అమరావతిలో. అసలు ఎక్కడన్నా పెట్టను స్వామి, ఇక్కడ పెట్టద్దని చెప్పింది. ఇదిగో ఒక్కసారి దయచేసి మీరు చూడండి ఈ శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందో. ఈటీవీలో వేసిన స్టోరీ ఇది. ఆ రోజుల్లో రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్ పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వర్తేవద్దని, ప్రభుత్వ విభాగాలు అన్ని ఒకే చోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ది వికేంద్రీకరణకే ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను, కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. ఓకే, ఓ పని చేద్దాం, ఇది మళ్ళీ ఇది అయిపోయిన ఈ సినిమా మళ్ళీ మనం చూద్దాం ఒకసారి. ప్రెస్ మీట్ అయిపోయిన పక్కన అండి, మీకు ఇంకోటి చూపిస్తా. ఇప్పుడు నిజంగా ఈ దేశం పట్ల, ఈ పరిపాలన పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు, అవగాహన లేకుండా రాజకీయ అవసరాల కోసమే మాట్లాడేవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆయన శివరామకృష్ణన్ చాలా పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి, పెద్ద నిపుణుడు, ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. ఓకే, ఇప్పుడు ఈ 3 రాజధానులు వ్యవహారం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి లోక్ సత్తా అనే పార్టీని ప్రారంభించి ఆ పార్టీని నడుపుతూ ఒక మనం కూడా ఆయన్ని చాలా గౌరవప్రదంగా చూస్తాం.
జయప్రకాష్ నారాయణ గారు. మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్రానికి మంచి చేస్తుందంటారు లోక్సభ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ. అధికార వికేంద్రీకరణతోనే మంచి పరిపాలన జరుగుతున్నారు. ఇదే సమయంలో ఏపీకి మహానగరం కూడా అవసరమేనని చెప్తున్న జెపితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మరోసారి చర్చ మొదలైంది. వారం రోజుల్లో నిపుణుల కమిటీ ఒక ప్రతిపాదన ఇవ్వనున్న నేపథ్యంలో జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చర్చనీయాంశమైంది. అయితే ఇదే అంశంపై మనతో పాటు స్పందించేందుకు లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ మనతో ఉన్నారు. అతన్ని అడిగి దీనిపై ఎలా స్పందిస్తారో ఆయన మాట తెలుసుకుందాం. జగన్ మూడు రాజధానులు ఉన్న ఫార్ములా వర్కౌట్ అవుతుంది. రాజధాని అంటే అన్ని ఒక చోట ఇతర దేశాలకెల్లా మన దేశంలోనే మధ్యప్రదేశ్ చూడండి, భోపాల్లో కొన్ని ఉన్నాయి, గ్వాలియర్లో కొన్ని ఉన్నాయి, ఇండోర్లో మరి కొన్ని ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో సమ్మర్ క్యాపిటల్ ఒక చోట, వింటర్ క్యాపిటల్ ఒక చోట, నాగ్పూర్ అలాగే పూణే ఉన్నాయి. కాబట్టి మీరు ప్రభుత్వం ఒక చోట, అట్లాగే చట్టసభ ఒక చోట, కోర్టు ఒక చోట తప్ప ఇలా సౌకర్యం కోసం కోర్టు ఓకే మళ్ళీ కూడా మీకు వినిపిస్తాను. ఇది ఆయన ఏం చెప్పారు జేపీ గారు, ప్రభుత్వం ఒక చోట, లెజిస్లేటివ్ ఒక చోట, అదేవిధంగా జ్యుడిషియల్ ఒక చోట ఉండొచ్చు, తప్పేం లేదు, విదేశాల వరకు వెళ్ళక్కర్లేదు, మన దేశంలోనే ఇలాంటి చాలా నమూనాలు ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో 14 రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట ఉంది, రాజధాని ఒక చోట ఉంది. ఇవన్నీ నిపుణుల అభిప్రాయాలు. జయప్రకాష్ నారాయణ గారు ఏం తక్కువ కాదు కదా, శివరామకృష్ణను అక్కడే పెట్టమన్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు చూపించాను, ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అసలు సూపర్ క్యాపిటల్ ఉండకూడదని చెప్పాడు ఆయన. ఒకే చోట కేంద్రీకరించొద్దు, 13 జిల్లాలకి విస్తరించమని చెప్పారు, చెప్పింది ఆ కమిటీ. ఆ రోజు ఏం చెప్పి, ఆ రోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కమిటీ నివేదిక మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. ఏం మీకు బాధ్యత లేదా, మీకు చేత కాలేదా? మీ సొంతంగా మీ అవసరాల కోసం, మీ ఇష్టాయిష్టాల కోసం కదా నారాయణ గారితో కమిటీ వేసి మామ అనిపించింది. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు ఆయన, మొత్తం వీళ్ళందరినీ కూడా కించపరచడమే. ఎవరో ప్రభుత్వ సలహాదారు, సీఎం సలహాదారు చెబితే, అజయ్ కల్లాం గారు చెబితే జీఎన్ రావు రాసిచ్చాను అన్నాడని చెప్తారు. అంటే ఏంటి, వాళ్ళని కించపరచడమే. దీనికి చులకన భావం ఎందుకు ఈ వ్యవస్థ మీద, ఈ అధికారుల మీద ఎందుకు చులకన భావం చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఓ ఎవరైనా, ఏ పరిపాలకుడైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసిన అంచనాల ప్రకారమే అమరావతికి 109,000 కోట్ల రూపాయలు కావాలి. సో 109,000 కోట్లు ఇవాళకి ఇవాళ బీరువాలో తీసి ఎవరో పెట్టలేరు. అది ఒక టైంలో, ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత డబ్బు మన దగ్గర లేదు. సో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. ఎందుకు లేదని అంటున్నానంటే, ఈ అమరావతి కోసం ఇప్పటివరకు ఖర్చు పెట్టింది అంత 5,700 కోట్లు. దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1,500 కోట్లు. మీరు బాండ్లతో ద్వారానే ఇతరత్రా రేజ్ చేసింది మిగతా అమౌంట్. మన రాష్ట్ర ఖజానా నుంచి పెట్టింది దాదాపుగా 300 కోట్ల లోపు. మీరు తెచ్చిన దానికే 570 కోట్ల దాకా వడ్డీ కడుతున్నాం. సో ఇది మనం పెట్టుకుంటూ పోతే అది 2-3 లక్షల కోట్లకు చేరుతుంది. ఇంత సాధ్యమా? ఇప్పుడు అయినా సరే మౌలికంగా ఒక విషయం మీరు ఆలోచించాలి. రాజధాని అంటే క్యాపిటల్లో అవసరమైన వసతులు కల్పించుకోవడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. కానీ మహానగరాన్ని కడదాం అనుకున్నాడు ఈయన, కులి కుతుబ్షాలాగా. దీనికి మహా పేరు కావాలి, జీవితం మొత్తం చరిత్రలో నిలిచిపోవాలనుకున్నాడు కులి కుతుబ్షాలాగా ఒక మహానగరాన్ని. ఇది చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధాని, మన వాళ్ళందరూ సుభిక్షంగా ఉండడం కోసం నిర్మించిన రాజధాని అని చెప్పుకోవాలనుకున్నాడు ఆయన. ఆ ప్రయత్నంలో ఇదంతా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి. జరిగినట్లయితే అన్ని ప్రాంతాలకి సమతుల్యత వస్తుంది. అలా వచ్చినట్లయితే ప్రాంతీయ విద్వేషాలు ఉండవు, అందరికీ సమానమైన గౌరవం దక్కుతుందనేది ఆయన ఆలోచన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మీరు విశాఖపట్నంలో పెడితే అనంతపురం వాడికి 8 కిలోమీటర్లు, పులివెందులకు 8 కిలోమీటర్లు, కుప్పానికి 8 కిలోమీటర్లు లెక్క పెట్టి చెప్పాడు ఆయన ఇవాళ నిన్న చూశాను మీడియాలో. మరి ఢిల్లీ ఇక్కడికి 8 కిలోమీటర్లు అయ్యా? మరి ఢిల్లీ అక్కడ ఉంది కదా, దూరం అయిపోయింది కదా. మొన్నటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని, హైదరాబాద్ కదా. శ్రీకాకుళం వాడు రోజున్నర ఎందుకు ప్రయాణం చేసి వెళ్ళాలి, అనంతపురం వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసి ఎందుకు రావాలి? రాజధాని అంటే అనువైన ఒక నగరంలో నిర్మించుకునే మౌలిక వసతులు, పరిపాలనా వసతులు కదా. దానికి దూరం కొలిచి, టేబుల్ పెట్టి దూరం కొలిచి చెప్తా ఉన్నాడు ఈయన. అంటే
వాళ్ళకి ఎక్కడో చోట చెప్పగా చెప్పగా రుచించకపోదు, ఈ రాయలసీమ వాసులు అందరూ వ్యతిరేకించకపోరని ఒక నమ్మకం. పైగా ఆయన ఎప్పుడు గోబెరిసం నమ్ముకున్నవాడు, ఒకే విషయాన్ని పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమ. ఇంకా పూర్వకాలం పద్ధతులు కత్తి కాంతారావు సినిమాల్లాగా చూపిస్తున్నాడు ఇప్పుడు ఆయన. ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు.